అలాగే ఈ వలస కార్మికుల తాలూకు సమస్య ఏదైతే ఉందో ఇది ప్రభుత్వానికి కూడా మరొకసారి వినిపించుకుంటున్నాను. ఏంటంటే ముందు కూడా మీరు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను లేఖ రాశాను. ఇలా శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి మత్స్యకారులు వలస కార్మికులు చాలా మంది చిక్కుకున్నారు. వాళ్ళని తీసుకొని వచ్చే ప్రయత్నం చేయండి. ఉత్తరప్రదేశ్ గాని ఒడిశా గాని ఇటువంటి రాష్ట్రాలు కొద్ది ముందు చూపుతోనే వాళ్ళ బస్సులు కూడా ఏర్పాటు చేయించి వాళ్ళ తాలూకా జాబితాలు తయారు చేసి వాళ్ళకి ఫేస్డ్ మేనర్ గా తిరిగి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాం. మరి ఏదో కాస్త కదలిక మేరకు కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో మరి కొన్ని బస్సులు వేసి గుజరాత్ లో విరవల్లో చిక్కున్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీసుకొని వచ్చే ప్రయత్నం కూడా మొదలైందన్నది మరి కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా కొంతమంది చెప్పడం జరిగింది. మరి అటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి నేను విన్నపం తెలియజేసుకుంటున్నాను. కేవలం గుజరాత్ లో ఆ విరవల్ ప్రాంతంలోనే కాదు, గుజరాత్ లో వేరే ప్రాంతాల్లో కూడా చిక్కుకుని ఉన్నారు. ఇలా చెన్నైలో, ముంబైలో, హైదరాబాద్ లో, కలకత్తాలో ఇలా చాలా ప్రాంతాల్లో మత్స్యకారులు, వలస కార్మికులు, అలాగే స్టూడెంట్స్ ఇలా చాలా మంది చిక్కుకొని ఉన్నారు. అటువంటి వారందరినీ కూడా తీసుకొని వచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే చేయాలని తెలియజేసుకుంటున్నాను. ఏదో 3వ తేదీ వస్తుంది, లాక్డౌన్ వెళ్ళిపోతుంది, తర్వాత వాళ్ళంతటా వాళ్ళు వచ్చేవచ్చని అనుకుంటే మాత్రం అది మనం పొరపాటు పడ్డట్టే. వాళ్ళందరి దగ్గర ఈరోజు ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులు లేకుండా ఈరోజు అవస్థలు పడుతున్నారు. వాళ్ళకి అక్కడ పని దొరికే అవకాశం లేదు. ఇటువంటి లాక్డౌన్ సమయంలో చాలా కంపెనీలు మూతపడ్డాయి. చాలా వరకు కూడా వాళ్ళకి పని కల్పించే అవకాశం కూడా అక్కడ కాంట్రాక్టర్లకు ఉండట్లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా కోరుకున్నది ఒక్కటే, భోజనం సదుపాయం ఎంత ఉన్నప్పటికీ మా ఇంటికి సురక్షితంగా మేము చేరుకోవాలన్నటువంటి ప్రధాన డిమాండ్ వాళ్ళకు ఉంది. అది మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను. వాళ్ళ మీద బాధ్యత చూపించండి, వాళ్ళకి తిరిగి క్షేమంగా తీసుకొని రండి. ఈరోజు గుజరాత్ నుంచి కూడా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి సరైన టెస్టులు చేసే అవకాశాలు కూడా మనం కల్పించాలి. అటువంటి వ్యక్తులకు కూడా ఆరోగ్యంగా ఉండేటటువంటి అవకాశం కల్పించి తిరిగి క్షేమంగా వాళ్ళ గ్రామాలకి చేర్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. కేవలం ఈ ఒక్క సంఘటనే కాదు, మనకు తెలిసింది ఇటువంటి ఈ గుజరాత్ లో ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి మనం ఇమీడియట్ గా అక్కడ స్పందించాం. కానీ అదే పరిస్థితుల్లో చాలా దగ్గరలో ఉన్నారు. కేవలం ఉత్తరాంధ్రాన్ని నా స్వార్థం గురించి మాట్లాడంగా మన రాష్ట్రానికి చెందినటువంటి వారు, తెలుగు వారు చాలా మంది చాలా ప్రాంతాల్లో చిక్కుకున్నారు. వాళ్ళందరికీ కూడా తీసుకొని వచ్చే బాధ్యత తీసుకోండి. మరి ముఖ్యంగా ముందు నుంచి కూడా నేను డిమాండ్ చేసేది దీనికి ఒక మంత్రిని అసైన్ చేయండి. ఒక లేబర్ మినిస్టర్ని కానీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కానీ ఒక అసైన్డ్ గా స్పెసిఫిక్ గా ఒక మంత్రిని అసైన్ చేసి ఈ లిస్ట్ అన్ని కూడా తయారు చేయండి. ఏ రాష్ట్రంలో ఎంతమంది చిక్కుకున్నారు, ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారు, వాళ్ళకి ఏ రకంగా మనం తీసుకొని వస్తాం. ఎప్పుడైతే ఈ జాబితా తయారవ్వదో మనం ఇది క్లారిటీతో మనం చేయడానికి కూడా మన దగ్గర అవకాశం ఉంది. ఇప్పటికే ఇది చేసి ఉండాలి, కానీ ఇప్పటి వరకు కూడా దీని పరంగా ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేదు. కాబట్టి డిమాండ్ చేస్తున్నాను ఇమీడియట్ గా ఒక మినిస్టర్ని దీనికి అసైన్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. ఫేస్డ్ మేనర్ గా ఈ చిక్కుకున్నటువంటి వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మైగ్రేషన్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని రావడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నది కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. దీనితో పాటు ఈ క్వారంటైన్ సెంటర్స్ కూడా ఎక్కడికక్కడ ఏ జిల్లాకి ఆ జిల్లాకి సంబంధించి ఇప్పటి నుంచే మనం ప్లాన్ చేసుకొని ఒక నెంబర్ మనకుంటే సరే, శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక 20,000-30,000 మంది ఉన్నారు. సపోర్ట్ ఈ శ్రీకాకుళం జిల్లా తీసుకొని వస్తారు కాబట్టి ఇక్కడ 30,000 మందికి సరిపోయేటటువంటి క్వారంటైన్ ఫెసిలిటీస్, వాళ్ళకి మెడికల్ ఎక్విప్మెంట్, టెస్టింగ్ ఫెసిలిటీస్, డాక్టర్ సిబ్బంది ఇవన్నీ కూడా మనం ఇప్పటి నుంచే ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రయత్నాలు ఇప్పటి నుంచే కూడా మొదలవ్వాలనేది మరి ముందుగానే ముఖ్యమంత్రి గారికి కూడా మరొకసారి నేను విన్నపం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు వీళ్ళు ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఆర్థికంగా కూడా భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా వలస కార్మికులు వీళ్ళందరూ కూడా రాష్ట్రం కానీ రాష్ట్రం వెళ్ళి పనిచేస్తున్నారనంటే రోజు అసంఘటిత కార్మికుల కింద వాళ్ళకి వెళ్ళి ఒక రోజు పనిచేస్తే ఒక రోజు కూలి డబ్బులు వచ్చి వాళ్ళు ఇక్కడ ఇంటిని పోషించుకొని వాళ్ళ పిల్లల్ని చదివించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి సమయంలో వాళ్ళకి అక్కడ పని కూడా లేక వాళ్ళు ఇక్కడ చిక్కుకొని వచ్చే పరిస్థితి కూడా లేనప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి ఒక స్పెషల్ ప్యాకేజ్ కూడా నిర్ణయించాలన్నది కూడా మరి పరంగా డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు చూసుకుంటే చాలా విషయాల్లో మరి నిన్న కానీ మరి మొన్న గతంలో కూడా జరిగినటువంటి విషయాల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినటువంటి వైఖరి ఏదైతే ఉందో అది చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎక్కడ కూడా ఒక నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఇంత కేర్లెస్ గా, ఇంత తీసుకుపోయేతనంగా ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భం ఎక్కడ కూడా కనిపించట్లేదు. బహుశా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. ముందుగానే మనం ఎప్పుడు చూసామనంటే
ఎప్పుడైతే ఒక ఎన్నికల కమిషనర్ గారు కరోనా వైరస్ రే భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా మారుతుంది పబ్లిక్ యాక్టివిటీని మనం తగ్గించాలి ఇటువంటి సమయంలో ఎలక్షన్స్ జరిపించడం చాలా చాలా అనవసరమైనటువంటి కార్యక్రమం ఇది జరగకూడదని ఎప్పుడైతే ఆయన మొట్టమొదటగా ఈ యొక్క ఎలక్షన్స్ ని పోస్ట్‌పోన్ చేశారు అప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు రాజకీయంగానో లేకపోతే ఆయన చేతకానితనంగానో ఈ కరోనా వైరస్ మీద ఒక్కసారి కూడా ప్రజలకు భరోసా ఇచ్చేటటువంటి విధంగా మాట్లాడలేకపోయారు।